రామబాణం, రామతీర్థం. రామతీర్థం అన్నది రాజకీయం చేయడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఆంధ్రప్రదేశ్లో రామతీర్థం విఫలమైంది, అంతర్వేది కూడా విఫలమైంది, లేకపోతే టీటీడీ తిరుపతి చుట్టూ పదే పదే తీసుకొచ్చిన వివాదాలు విఫలమైనాయి. ప్రభుత్వాలు, విధానాలు, కేసులు, దాడులు, ఇట్లాంటి వాటిని ఖండించటము, విమర్శించటం వేరు. కానీ గుళ్ళు, గోపురాలు, ఆలయాలు, దేవుళ్ళు, విశ్వాసాలు, వీటి మీద వివాదాలు తేవాలని చూడటం చాలా దారుణం. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ ముస్లింలకు ఆస్తులు ఇస్తారు, ఇట్లాంటి చర్చ తీసుకొని వచ్చి అలాగే ముస్లింల రిజర్వేషన్ రద్దు చేయాలి, ఇటువంటివి చేస్తున్నప్పుడే ఏపీలో ఎన్డీఏ నాయకులు కూడా మరొకసారి విఫలమైన ఈ ఎజెండాను తీసుకొని రావడం ఏమీ ఆశ్చర్యకరం కాదు. పవన్ కళ్యాణ్కు సంబంధించి జనసేన అధ్యక్షుడు నిన్న పక్కన చంద్రబాబు ఇంకా ఇతరులు ఉండగానే విజయనగరం జిల్లాలో మళ్ళీ రామతీర్థం సమస్య తీసుకొస్తారు, రామతీర్థం విగ్రహాన్ని పగలగొట్టారు, దాన్ని ఎందుకు కనుక్కోలేదు, లేకపోతే అప్పుడు ఆ పూజారి దాన్ని పట్టుకుంటేనా మనసు వికలమైంది, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఎన్నికలకు దానికి ఏంటి సంబంధం? అంటే మళ్ళీ మీరు సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను ఉన్నానని పదే పదే పీఠాపురం సభలో చెప్పారు. మీరు పీఠాపురంలోనే పోటీ చేస్తున్నారు, మిగతా రాజకీయాలు ఏం లేవా? ప్రజా సమస్యలు మాట్లాడారు, మాఫియాల అవినీతి, ఇసుక, ఇవన్నీ మాట్లాడారు, తప్పేం లేదు. కానీ ఈ ఆలయాలకు సంబంధించినటువంటి భద్రత ఎందుకు పట్టుకోలేదు? ఎందుకు పట్టుకోలేదు నేను కూడా అడుగుతున్నా. అంతర్వేదిలో రథం తగలబెట్టిన కేసు సిబిఐకి అప్పగించారు, సిబిఐ ఎన్డీఏ ఆధ్వర్యంలోనే పనిచేసింది, 5 ఏళ్లలో ఎందుకు కనిపెట్టలేకపోయారు? రామతీర్థంలో ఎందుకు కనిపెట్టలేకపోయారు? ఎవరు చేయొద్దున్నారు? ఎన్ని కేసులు సిబిఐ ఆధ్వర్యంలో, ఎన్ఐఏ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో వీటిని ఎందుకు చూడరు? అంటే ప్రజల్లోకి వచ్చి పదే పదే ఈ ఆలయ సమస్యను క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అనేది తీసుకొని వచ్చేటటువంటి ఈ వ్యూహం ఏంటి, మత వ్యూహం? మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా ఉంటే పవన్ కళ్యాణ్ మటుకు ఎందుకు దాన్ని తీసుకొచ్చారు? ఎన్డీఏలో భాగస్వామైనందుక మళ్ళీ ఇంకొకటి ఏదో గిల్లి జోరపాడినట్టుగా బీజేపీతో కలిసిన మత రాజకీయాలైనా అన్ని మతాలు ఒకటి, అన్ని మతాలు ఒకటి. ఈ అసలు మతాలు ఎందుకు? ఒకవైపునేమో రామతీర్థము ఇట్లాంటి సమస్యలు రావడానికి మీరు విఫలమైంది, మీరు వెళ్ళారు, చంద్రబాబు నాయుడు అప్పుడు వెళ్ళారు, ఇటు బొత్సాలు వీళ్ళందరూ వెళ్ళారు, దాన్ని ప్రజలు ఏమి తీవ్ర సమస్యగా తీసుకోలేదు. ఎన్నికల ప్రచారం మొత్తంలో ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఇవి సమస్యలు కానేలేదు, ఇవి సమస్యలుగా చూడలేదు. అవి శాంతి భద్రతల సమస్యలు, నిఘా సమస్యలు, వాటి మీద చేయాలి. పైగా సాక్షాత్తు సిబిఐకి అప్పగించిన తర్వాత ఎందుకు అంతర్వేదిని తేల్చలేదండి? దాని మీద ఎంత చర్చ, ఎన్ని గంటలు మేము టీవీలో చర్చించి వృధా చేసాము, లేకపోతే ఎన్ని సభలు, ఎంత యంత్రాంగం అవసరమైంది, పోలీసు యంత్రాంగం ఏమైనాయి తర్వాత? ఇప్పుడు మీరు గోదావరి జిల్లాలోనే ప్రధానంగా ఉన్నారు, గోదావరిలో ఎక్కడ మీరు ఎందుకు అంతర్వేది సమస్య గురించి ఏం మాట్లాడలేదు? అంటే వ్యూహాత్మకంగా అంతకంతకు కూడా నేను నిన్న చెప్పాను, ఎక్కడో మోదీ చాలీసా అని రాశారు ఒకప్పుడు, మోదీ చాలీసా విఫలమైన తర్వాత ఇప్పుడు హనుమాన్ చాలీసా పాటనివ్వట్లేదని ఆయన తీసుకొస్తున్నారు. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అంటే ఏదో ఒక విధంగా మత మార్గంలోకి మళ్ళించటం అన్నది అతి తీవ్రమైన పొరపాటు. దక్షిణ భారతంలో బీజేపీ మత రాజకీయాలకు చోటు లేదు, ఠికానా లేదు. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సౌత్ ఛాంపియన్ లాగా వ్యవహరించడం మాట్లాడడం నాకు తెలుసు. గద్దర్తో కలిసి సౌత్ ఇండియాలో కళాకారులు, నటులను అందరినీ కలిపి ఒక వేదిక పెడతానని కూడా ఆయన అప్పుడు మాట్లాడేవాళ్ళు. ఏం జరగలేదు ఇప్పుడు. ఇప్పుడు ఒక విధంగా పూర్తిగా బీజేపీ భాష, బీజేపీ రాజకీయం, ఇంకా బీజేపీ కూడా కదా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వినిపించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎన్డీఏని ఎందుకు అంతగా మోస్తున్నారు? బీజేపీ వాళ్ళే కొంతమంది జీర్ణం చేసుకోలేని పరిస్థితులు. అంటే ఇప్పుడు నాకు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ రామతీర్థము, విగ్రహము, పూజారి ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి మళ్ళీ దానికి ఎందుకు అపూత, ఏ మతమైనా ఒకటే ఇవన్నీ. ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా చర్చలు దగ్ధమైనాయి. అప్పుడు వాజ్పేయి ప్రభుత్వం ఉంది, దాని మీద తర్వాత దర్యాప్తులో చాలా విషయాలు బయటకు వచ్చాయి, వివాదాలు చాలా నడిచాయి. అలాగే అక్కడ నంద్యాలలో ఇంకో చోట ముస్లింలు ఒకరిద్దరు ఆత్మహత్య చేసుకుంటే ఆంశ కూడా లేవనెత్తారు. ముఖ్యంగా సమస్యలను సమస్యలుగాను, లేదా వేధింపులు ఉంటే వాటిని అలా చూడవచ్చు, కానీ కమ్యూనల్ కలర్, మత కోణం ఇవ్వాలని చూడటం ఎవరు? సంఘ వ్యతిరేక శక్తులు కొన్ని బయటకు వచ్చాయి కూడా, వాళ్ళలో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. కాబట్టి ఎందుకు ఎన్నికల సమయంలో దయచేసి నా విజ్ఞప్తి, ఈ దేవుణ్ణి తీసుకొని రాకండి. మానవ లోకం, మానవుల సమస్యలు, మానవీయ అంశాలు, ముఖ్యంగా అణగారిన ప్రజలు, అవసరంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడదాం. కానీ ఎక్కడో
కొన్ని సంఘ విద్రోహ శక్తులు లేకపోతే మత సామరస్యాన్ని భగ్నం చేయాలనుకునే కుట్రదారులు, రాజకీయ అధికారం కోసం చిచ్చు పెట్టేవాళ్ళు, వాళ్ళ ఎజెండా, ఎన్నికల ఎజెండా మనం చేయొద్దు. ప్రజలు దాన్ని తిరస్కరించారు, నిర్ణయాత్మకంగా తిరస్కరించారు, నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ అంశాలు మిగిలిన ఇంకా ఎన్నికలు దగ్గర అవుతున్న కొద్ది, ఇన్ని రోజులు అయితే నిశ్శబ్దంగా ఉన్నారు. పీఠాపురం సభ తర్వాత ఆయన ఎక్కువగా అంశాలు తేవలేదు. మళ్ళీ మొదలు పెడతారేమో, ఇదైతే ఏమి వాంఛనీయం కాదు. దేవుణ్ణి భక్తులకు వదిలిపెట్టండి, మతాన్ని విశ్వసించే వాళ్ళకు వదిలిపెట్టండి. రాజకీయాలు ప్రజల సమస్యలకు, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రయోజనాలకు పరిమితం చేయండి. ఏం విశాఖ ఉక్కు గురించి అక్కడ మాట్లాడచ్చు కదా, అనకాపల్లిలో ఉన్న అనేక, విజయనగరంలో ఉన్న అనేక సమస్యలు మాట్లాడచ్చు కదా. ఈ మిల్లుల మూత ఇవన్నీ మాట్లాడినప్పుడు అవన్నీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మార్పులు చేర్పులు అవి లేవా? వైసీపీ కూడా బీజేపీతోనే ఉంది. మీరు ఉన్నట్టే వాళ్ళు ఉన్నారు, మీరు లోపల ఉన్నారు, వాళ్ళు బయట ఉన్నారు, అంతే తేడా. కాబట్టి మీరు మీ అందరికీ పైన ఉన్న బీజేపీని మటుకు ఎత్తకుండా ఎంత ఆవేశంగా మనం జగన్ను విమర్శించినా మారేదేముంది? మిమ్మల్ని ఏ బీజేపీతో మీరు వెంటబడి కలుస్తున్నారు, బీజేపీ లోపాయకరిగా జగన్తో కలుస్తుంది, జగన్ మీరు కూడా బీజేపీతో లోపడే ఉన్నారు. ఇంకా అటువంటిప్పుడు ఇంకా తేడా ఏముంది పెద్దగా? స్థానిక అంశాలు, స్థానిక అంశాలు చెప్పండి, సమస్యలు చెప్పండి. ఇసుక భవన నిర్మాణ కార్మికులు ఒకప్పుడు ప్రైవేటీకరణ తీవ్రంగా వ్యతిరేకించారు, రెడ్ జెడ్ కార్పొరేషన్ ఇట్లాంటి. అదే విజయనగరంలో మీ కార్యాచరణ మొదలుపెట్టారు 2019లో. అప్పుడు మీరు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు, కానీ ఇప్పుడు మీరు కేంద్రానికి పూర్తి లోబడిపోయారు. కేంద్రానికి కాదు, కేంద్ర బీజేపీకి. కేంద్ర బీజేపీకి లోబడ్డారు కాబట్టి మీకు రామతీర్థం మీకు ప్రధాన సమస్యలుగా కనిపిస్తున్నాయి. మంచిది కాదని నేను అనుకుంటున్నా ఇది. ఇక నేను ఇంతకుమించి ఎవరి మీద ఏమీ ఆరోపణలు లేకపోతే వేరే భాషలో మాట్లాడటం నాకు అవసరము లేదు, నాకు అలవాటు కూడా లేదు. కానీ మతం అనేదాన్ని, కులం అనేదాన్ని పదే పదే కదిలించటం, రగిలించటం మటుకు ప్రజలకు మేలు చేయదు. అదే విజయనగరంలో గురజాడ అప్పారావు చెప్పారు, చెట్ల పట్టాలు పట్టుకొని దేశస్థులందరూ నడువలెనోయ్, అన్నదమ్ముల వలెను, జాతులు మతములన్నీ మెలగవలెనోయ్, మనిషి చేసిన రాయి రప్పకు మహిమ గలదని సాగి మొక్కుతూ సాటి మనిషిని రాతి కన్నా కనిష్టంగా చూస్తా వేల బేల అన్నాడు. కాబట్టి విగ్రహాలు మనుషుల కంటే, మానవ జీవితాల కంటే గొప్పవేం కాదు. విగ్రహాలు విశ్వాసాలు తప్పకుండా ఉంచుకోవచ్చు, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, కానీ మానవత్వం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది.